हाय फ्रेंड्स एंड वेलकम टू माय चैनल। इवाला मैं पावर ट्रैक यूरो 50 की 8 फीट रोटावेटर ने तगिलिंचि उन्नामु। इवाला 50 हेचपी ट्रैक्टर की 8 फीट रोटावेटर योक्क परफॉर्मेंस एला उंदो चूद्दामु। नेक्स्ट रोटावेटर योक्क मॉडल वच्चि SRT 8 अंडी, रेगुलर प्लस मॉडल इदी। నెక్స్ట్ ఈ డోర్ చూడండి, రెండు జాయింట్లుగా ఉంది. ఈ రోటోవేటర్ యొక్క పూర్తి బరువు వచ్చి 492 కేజీలు. నెక్స్ట్ ఈ శక్తిమాన్ రోటోవేటర్స్లో దాదాపు 20 రకాల మోడల్స్ ఉన్నాయి. మీరు ఆ 20 రకాల మోడల్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ని ఇస్తాను, చూడండి. నెక్స్ట్ ఈ రోటోవేటర్కి ఒక టూల్ కిట్ ఇచ్చారు. ఈ రోటోవేటర్ యొక్క ప్రైస్ వచ్చి 140,000, 6 నెలలు వారంటీ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ రెగ్యులర్ ప్లస్ రోటోవేటర్స్లో మనకి ఆప్షనల్గా సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్ మరియు మల్టీ స్పీడ్ గేర్ బాక్స్లో ఉన్నాయి. ఇంకా బ్లేడ్స్ వచ్చి ఆప్షనల్గా సి టైప్, జే టైప్, ఎల్ టైప్, స్పైక్ బ్లేడ్స్ ఉన్నాయి. ఇంకా గేర్ డ్రైవ్ వచ్చింది ఈ రోటోవేటర్లో. చైన్ డ్రైవ్ని ఆపేసి చాలా రోజులైంది. నెక్స్ట్ చైన్ డ్రైవ్ కన్నా గేర్ డ్రైవ్ చాలా ఎఫిషియెంట్ అండి. లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, రిపేర్స్ కూడా తక్కువే చైన్ డ్రైవ్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఇక్కడ ఉండే పొలంలోనే రోటోవేటర్ వేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వేసిన గేర్ వచ్చి లోడ్ గేర్, సెకండ్ గేర్ అండి. పీటీఓ స్పీడ్ వచ్చి 540 ఆర్పిఎమ్. ఇంకా ట్రాక్టర్ యొక్క ఇంజిన్ స్పీడ్ వచ్చి 2000 ఆర్పిఎం పెట్టాము, అది 1800 ఆర్పిఎంకి డ్రాప్ అయిపోతుంది. ఈ ట్రాక్టర్కి పీటీఓ హార్స్ పవర్ వచ్చి అప్రాక్సిమేట్గా 43 నుంచి 45 వరకు ఉండవచ్చు. ఈ ట్రాక్టర్లో ఉండే క్లచ్ వచ్చి సింగిల్ క్లచ్ అండి. మనకి పీటీఓ పర్పస్ కోసం అయితే డ్యూయల్ క్లచ్ చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ విషయంలో. ఈ ట్రాక్టర్లో ఉండేది సింగిల్ క్లచ్ అయినా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది ఈ రోటోవేటర్తో.
ఫ్రెండ్స్ ఈ రోటావేటర్ని థర్డ్ గేర్లో వేస్తే బండికి లోడ్ అయిపోతుంది, కొంచెం బ్లేడ్ అరిగితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంతకుముందు సెవెన్ ఫీట్ రోటావేటర్ అయితే థర్డ్ గేర్లోనే లెక్క లేకుండా వేసేది ఈ యూరో 50. ఈరోజు ఇక్కడ మేము ఎకర 60 సెంట్లు రోటర్ వేసాము. 4 కైలు ఉన్నవి చిన్న చిన్నవి. టైం వచ్చి 1 గంట 20 నిమిషాలు పట్టింది, ఎందుకంటే మందలు కూడా వేసాము. కైలు పెద్ద అయితే టైం సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎయిర్ లీక్ అయ్యి గేర్ ఆయిల్ బయటకు వచ్చేసింది. గేర్ బాక్స్ కూడా చాలా బాగా హీట్ అయింది. అది కాక మేము మధ్యాహ్నం 12:30 ఆ టైంలో రోటర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.